హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇప్పుడు ఎలా ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా ఎలాగో ఎండ్లకాలం వచ్చింది కనుక మనం రకరకాల జ్యూసులు తాగుతుంటాము అలాగే రకరకాల షర్బత్ సిరప్లు అనేది బయట కొనుకొచ్చుకునేసి ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా మనం షర్బత్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఆ షర్బత్ సిరప్తో మనము షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఇవాళ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే షర్బత్ సిరప్ ఎలా ప్రిపేర్ అనేది వీడియో షేర్ చేస్తున్నాను ఒక వెడల్పాటి పాత్ర తీసుకునేసి అందులో ఒక కప్పు మన షుగర్ యాడ్ చేశాను మనం ఏ క్వాంటిటీతో మనం షుగర్ యాడ్ చేసుకుంటామో అదే క్వాంటిటీతో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు మన నేను చక్కెర తీసుకున్నాను ఒక కప్పు అయిన ఇక్కడ వాటర్ యాడ్ చేశాను ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్ పెట్టకూడదు అండి మీడియం ఫ్లేమ్ పెట్టేసి షుగర్ అంతా కరిగేంత వరకు ఇదిగోండి ఆల్మోస్ట్ షుగర్ అంతా కరిగిపోయింది కదా ఈ స్టేజ్ లోనే ఒక స్పూన్ మన జీలకర్ర పూడ యాడ్ చేశాను తర్వాత హాఫ్ స్పూన్ మైన మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఈ షర్బత్ తర్వాత ఒక స్పూన్ మైన చాట్ మసాలా యాడ్ చేస్తాను తర్వాత కొంచెంగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి కొంచెంగా మామూలు సాల్ట్ బదులు బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే కనుక షర్బత్ సూపర్ టేస్టీగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేదనుకోండి నార్మల్ సాల్ట్ అయినా కానీ హాఫ్ స్పూన్ మైన యాడ్ చేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత రెండు నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఇదిగోండి చేతి వేళ కత్తుకునేటట్టుగా ఉంటుంది చూడండి అప్పుడు షర్బత్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది మనమేం పాకం పట్టాల్సిన అవసరం ఉండదు స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసాక ఇలాగే వదిలేసాము అనుకోండి షుగర్ క్రిస్టల్స్ అనేది ఏర్పడుతుంటాయి అలా ఏర్పడకుండా ఉండాలంటే ఒక స్పూన్ ఇక్కడ నిమర మ్యాచ్ చేశాను అంతే అండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్ జార్లో వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిపోయింది నేను బౌలెక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ షర్బత్ సిరప్ వచ్చేసి దాదాపు ట్వంటీ గ్లాసెస్ వరకు మనం షర్బత్ అనేది తయారు చేసుకోవచ్చు ఇక నేను ఇంట్లోనే తయారు చేసుకున్న జీరా పౌడర్ అలాగే మిరియాల పొడి యూజ్ చేశాను అక్కడక్కడ పలుకులు పలుకులేక కనిపిస్తుంది అండి లేదు ఇలా వద్దనుకుంటే మీరు స్ట్రైనర్ లో వేసాను కానీ సిరప్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సిరప్ తో రిఫ్రెషింగ్ గా ఉండే మంచి షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక స్పూన్మైన సబ్జా గింజలు తీసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసి కాసేపు నానబెడుతున్నానండి సబ్జా గింజలు హెల్త్ కి చాలా మంచిది అనమాట ఈ వేసవి కాలం తప్పకుండా మనం యూజ్ చేయాలండి నానే లోపల ఆల్రెడీ స్టవ్ మీద రెండు గ్లాసులమైన వాటర్ అనేది యాడ్ చేశాను ఇక్కడ రెండు గ్లాసుల మీద నేను షర్బత్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి పుదీనా షర్బత్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక పుదీనా ఆకులు తీసుకునేసి వాటర్లో యాడ్ చేశాను నీళ్ళు కొంచెం మరగనివ్వాలి ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి షుగర్ మన ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ రెండు గ్లాసులకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లమైన షుగర్ అనేది యాడ్ చేశాను ఇలా బాగా మిక్స్ చేసుకునేసి ఒక్క ఉడుకు ఇదిగోండి ఒక్క పొంగు వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువగా పుదీనాకులను కూడా మరగనివ్వకూడదు అనమాట ఎక్కువ స్ట్రాంగ్నెస్ అంతా ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది అప్పుడు షర్బత్కు టేస్టీగా ఉండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అంత స్ట్రైనర్లో వేస్తున్నాను పుదీనాతో షర్బత్ హెల్త్కి చాలా మంచిదండి ఈ వేసే కాలం తప్పకుండా తాగాల్సిన షర్బత్ అని చెప్తాను అనమాట ఒకటేసారి మనం ఇలా వాటర్ని ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకునేసి ఒక బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఎప్పుడు కావాలంటప్పుడు షర్బత్ అనేది మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను షర్బత్ అనేది ప్రిపేర్ చేస్తానండి ఇదిగోండి చల్లగా ఉండే పుదీనా వాటర్ అనేది రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి షర్బత్ సిరప్ గ్లాస్కి వచ్చేసి ఒకటిన్నర స్పూన్మైన సిరప్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇక నేను రెండు గ్లాసులైన ప్రిపేర్ చేశాను కనుక ఒక మూడు స్పూన్లు లేకుంటే నాలుగు స్పూన్లమైన యాడ్ చేసుకున్నా సరిపోతుంది మన ఇష్టం అండి కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా నాన్ పెట్టుకున్నాం కదండి సబ్జా గింజలు చూడండి బాగా నానిపోయాయి ఇవి కూడా మరీ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదన్నమాట తగినన్ని కొంచెం పట్టు కింద పడితే టేస్టీ టేస్టీగా ఉంటాయి కదా అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్న బాగోదు నేను ఇక్కడ రెండు గ్లాసులకి ఒక మూడు స్పూన్లమైన యాడ్ చేశాను సబ్జా గింజలు ఇంకా లాస్ట్లో టేస్టీ టేస్టీగా ఉండేదానికి ఒక స్పూన్మైన నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి ఇక్కడ రెండు గ్లాసులమైనా నేను షర్బత్ అనేది ప్రిపేర్ చేశాను కనుక ఒక స్పూన్మైన నిమ్మరసం పర్ఫెక్ట్గా సరిపోతుంది తప్పకుండా ఈ విధంగా షర్బత్ అనేది తయారు చేసుకోండి అది ఇంట్లో తయారు చేసుకున్న షర్బత్ సిరప్తో సబ్జా గింజలు హెల్త్కి చాలా మంచిది అందులో మనం వేసిన పుదీనా కూడా హెల్త్కి చాలా మంచిది కనుక తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన షర్బత్ సిరప్ అలాగే షర్బత్ ఎండలకాలం వచ్చిన మనం రకరకాల జ్యూసులు తాగుతుంటాము రకరకాల షర్బత్తులు బయట నుంచి తెచ్చుకునేసి ఇంట్లో తయారు చేసుకుంటుంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా షర్బత్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి రకరకాల షర్బత్తు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఇలాగే క్విక్ రెసిపీస్ క్విక్ టిప్స్ అలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి